ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ యూనిట్లో మనం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసాం కదా. సో ఇలా ఇదొకటి లైక్ ఎగ్జాంపుల్స్ అనేవి, ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ఎగ్జాంపుల్ అనేది చాలా చిన్న టాపిక్. ఇది మేబీ ఇది షార్ట్ ఆన్సర్స్లో రావచ్చు, కానీ ఇట్స్ లైక్ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి లాంగ్ ఆన్సర్స్లో రావడానికి. సో ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్లో వచ్చినాయి అనుకోండి, జస్ట్ నేమ్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్స్కి. సో నేమ్స్ మెన్షన్ చేస్తాను, ఇన్ కేస్ మన ఛాన్స్ వాళ్ళకి వస్తే మీరు ఒక డయాగ్రామ్ వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో అది ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఈజీ వేలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్నెన్స్ టెంపరేచర్ కంట్రోల్ క్లోజ్ లూప్ సిస్టమ్. అంటే ఫర్నెన్స్ టెంపరేచర్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్, కంట్రోల్ సిస్టమ్కి ఫర్నెన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనకు ఒక ఫర్నెన్స్ అనేది పెట్టాం కదా ఇక్కడ. సో దీని టెంపరేచర్ని చెక్ చేయాలన్నమాట. సో ఈ ఎలక్ట్రిక్ ఫర్నెన్స్ని టెంపరేచర్ చెక్ చేయాలంటే ఎలా మెజర్ చేస్తామంటే ఒక థర్మోమీటర్తో మెజర్ చేస్తాం. సో ఇక థర్మోమీటర్ యూజ్ చేసి ఒక ఫర్నెన్స్ టెంపరేచర్ ఫర్నెన్స్ది ఎలక్ట్రిక్ ఫర్నెన్స్ మనం టెంపరేచర్ అనేది చెక్ చేస్తాం. సో ఇది ఒక అనలాగ్ డివైస్ అనమాట మనకి. సో ఇది ఒక అనలాగ్ డివైస్ కదా. సో దీన్ని మనం డిజిటల్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఈ డిజిటల్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం ఇక్కడ, ABD కన్వర్టర్. సో ఇక్కడ నేమ్లోనే ఉంది కదా కన్వర్టర్, అంటే దీన్ని అనలాగ్ డివైస్ నుంచి మనం డిజిటల్లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ అనలాగ్ టు డిజిటల్, డిజిటల్లోకి కన్వర్ట్ చేస్తాం బై యూజింగ్ ద ABD కన్వర్టర్. సో ఇక్కడ ఏమవుతుంది, ద డిజిటల్ టెంపరేచర్ ఇస్ ఫెడ్ ఇన్ టు ద కంట్రోలర్ త్రూ అన్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ డిజిటల్ ఏదైతే మనం కన్వర్ట్ చేసామో ఆ టెంపరేచర్ అనేది, డిజిటల్ టెంపరేచర్ అనేది ఇది ఒక కంట్రోల్లోకి పోతుంది అనమాట. కంట్రోలర్ అంటే ఇది ఒక ఇన్పుట్ ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ని కంట్రోలర్ అంటున్నమాట. ఇక్కడ ఈ కంట్రోలర్లోకి మనకి అది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఎందులో నుంచి, సో ఇక్కడ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం కదా ఇక్కడ ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్లో నుంచి ఆ కంట్రోలర్లోకి ఆ డిజిటల్ టెంపరేచర్ అనేది పోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇస్ కంపేర్డ్ విత్ ద ప్రోగ్రామబుల్ ఇన్పుట్ టెంపరేచర్. సో ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క కంట్రోల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న టెంపరేచర్తోని ఈ డిజిటల్ టెంపరేచర్ అనేది ఎంత ఉంది అనేది కంపేర్ చేసుకుంటుంది అనమాట. సో అప్పుడు కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, ఒకవేళ అక్కడ ఎర్రర్ అనేది ఏమన్నా ఉందనుకోండి, అప్పుడు ఆ కంట్రోలర్ అనేది సిగ్నల్ని సెండ్ చేస్తుంది. దేనికి సెండ్ చేస్తుంది, హీటర్కి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ హీటర్ అనమాట ఇది. సో ఇక్కడ ఈ వచ్చిన డిజిటల్ టెంపరేచర్ని ఇప్పుడు మనం కంట్రోల్లోకి ఫెడ్ చేసినప్పుడు ఆ ఇన్పుట్లో, అంటే ఆ ఇన్పుట్లో ఉన్న టెంపరేచర్తో ఈ డిజిటల్ టెంపరేచర్ కంపేర్ చేసుకొని అక్కడ ఒకవేళ ఎర్రర్ ఏమైనా ఉంటే ఆ కంట్రోలర్ అనేది సిగ్నల్ని హీటర్లోకి సెండ్ చేస్తుంది. ఆ హీటర్లోకి ఎలా సెండ్ చేస్తుంది, త్రూ ఇంటర్ఫేస్ రిలే అండ్ యాంప్లిఫైయర్. సో ఈ త్రీ ద్వారా మనకి ఇట్ ఆ టెంపరేచర్ని, ఆ సిగ్నల్ ఉన్నదాన్ని మొత్తం చేస్తుంది అనమాట. ఎందుకు ఇవన్నీ చేస్తుందంటే, టు బ్రింగ్ ద ఫర్నెన్స్ టెంపరేచర్ టు డిజైర్డ్ వాల్యూ. అంటే ఇప్పుడు మనకు ఆ ఎర్రర్ వస్తుంది కదా, ఆ ఎర్రర్ పోవాలి కదా. సో ఆ ఎర్రర్ పోవడానికి అని చెప్పేసి మనకి డిజైర్డ్ వాల్యూ, మనకి ఏదైతే కావాలో ఆ వాల్యూ కోసం అని చెప్పేసి ఆ ఎర్రర్ని తీసేయడం కోసం హీటర్లోకి ఇంటర్ఫేస్ యాంప్లిఫైయర్ రిలే యూజ్ చేసి దాన్ని లోపలికి పంపిస్తున్నాం అనమాట. సో దీన్నే ఫర్నెన్స్ టెంపరేచర్ కంట్రోల్ అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, మన కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో ఎక్కడైనా ఎర్రర్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం దాన్ని ఎర్రర్ని రెక్టిఫై చేసుకోవడం కోసం ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే టర్బైన్ స్పీడ్ కంట్రోల్ ఓపెన్ క్లోజ్ లూప్. సో ఓపెన్ లూప్లో ఎలా ఉంటుంది, క్లోజ్ లూప్లో ఎలా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఓపెన్ లూప్లో చూసుకుంటే డీసీ మోటార్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ డీసీ మోటార్ను ఉంది, ఇస్ డ్రైవెన్ బై ఎ బ్యాటరీ. సో ఈ డీసీ మోటార్ ఎలా రన్ అవుతుంది, ఈ బ్యాటరీ వల్ల రన్ అవుతుంది. సప్లై టు ద యాంప్లిఫైర్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ కరస్పాండింగ్ టు ఇట్స్ ఎగ్జైటేషన్. సో ఈ డీసీ మోటార్కి పవర్ ఇస్తుంది ఏంటి, బ్యాటరీ. అంటే బ్యాటరీలో స్టోర్ అయిన ఎనర్జీ మొత్తం ఈ డీసీ మోటార్కి ఇస్తుంది అనమాట. సో అది ఒక యాంప్లిఫైయర్ ద్వారా మనకి కనెక్ట్ చేసి ఎగ్జైటేషన్ ఇస్తూ, అంటే మనకి ఎంత కావాలో అంత ఇస్తూ చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే స్పీడ్ సెన్సిటివ్ ఫెడ్ బ్యాక్ టు ద అడ్జస్ట్ ద ఎగ్జైటేషన్ దెన్ ద ఇరోనస్ ఆపరేషన్ ఇఫ్ ఎనీ. సో ఇక్కడ ఈ స్పీడ్ అనేది ఇక్కడ సెన్స్ అవుతుంది అనమాట. అంటే ఈ స్పీడ్ ఒకవేళ పెరిగిందా తగ్గిందా, ఈ డీసీ మోటార్ది ఎలా ఉంది అనేది చూస్తారు. సో ఇక్కడ ఇది చూసి ఈ ఎగ్జైటేషన్ అనేది ఇస్తారనమాట. అంటే ఆ స్పీడ్ ఎక్కువ ఉంటే తగ్గించడం అలా చేసి మనం ఆపరేషన్ అనేది చేస్తారనమాట. సో దీన్ని ఇప్పుడు ఇన్ కేస్ ఆ స్పీడ్ పెరిగింది అని తెలియడానికి అది అడ్జస్ట్ చేసుకోవడమే. సో అది కూడా మనకి ఇది యాంప్లిఫైర్ వల్లనే యూజ్ అవుతుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్స్, ఈ రెండు డయాగ్రామ్స్ వేసుకోవచ్చు మీరు. ఇట్స్ ఓపెన్ లూప్, ఇవి ఓపెన్ లూప్ వేసుకుంటే ఇన్ కేస్ మనకు క్లోజ్ లూప్ అవ్వాలంటే జస్ట్ ఇక్కడ మనకు ఒక ఏముంటుంది టాకోమీటర్ పెట్టి దీన్ని జస్ట్ కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఒక సమ్మింగ్ పాయింట్ పెట్టేసి దీన్ని కనెక్ట్ చేస్తాం, దీన్ని ఒక క్లోజ్ లూప్ అనమాట.
సో మీరు ఈ రెండు డయాగ్రామ్స్ వేసుకోవచ్చు. ఓపెన్ లూప్ అంటే ఇది లేకుండా మీరు చేస్తారు. జస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ టెంపరేచర్ సెన్స్ అవుతుంది అన్నమాట, ఈ టెంపరేచర్ ఎంత ఉంది డీసీ మోటార్ అని చెప్పేసి టాకోమీటర్ పెడతారు అంతే. సో దిస్ ఇస్ ద క్లోజ్ లూప్. సో ఈ రెండింటిలో మనకి టర్బైన్ స్పీడ్ కంట్రోల్ చేస్తుంది అనమాట, అంటే ఈ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటే కంట్రోల్ చేయడం, అది కూడా ఎలా ఎగ్జైటేషన్ అడ్జస్ట్ చేస్తూ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మనకి ఈ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, బ్యాటరీ నుంచి వస్తుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మిజైల్ ఫైరింగ్ స్కీమ్. సో ఆల్మోస్ట్ మనం మిజైల్స్ ఫైరింగ్, మిజైల్స్ అంటే తెలుసు కదా రాకెట్స్ అవన్నీ అంటుంటాం కదా అలా. సో ఆ ఫైరింగ్ని ఎలా చేస్తారు, అది కూడా ఎలా కంట్రోల్ చేస్తారు, అంటే దాని స్పీడ్ని వాటన్నిటిని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది చెప్పేసి మనకి ఇక్కడ ఉంటుంది. సో అది ఎలా కంట్రోల్ చేస్తారు, ఫస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైనా మిజైల్ లాంచ్ అయినప్పుడు ఒక లాంచర్ నుంచి అది ఎలా లాంచ్ చేస్తారంటే ఒక డ్రైవ్ ఒక మోటార్ నుంచి లాంచ్ చేస్తారన్నమాట. సో ఆ మోటార్ నుంచి లాంచ్ చేసినప్పుడు ఒకవేళ అది ఫైర్ ఎప్పుడైతే ఫైర్ అవుతుందో అది లైక్ అంటే టార్గెట్కి, అంటే మనం ఇప్పుడు స్కైలోకి ఫైర్ చేస్తున్నాం, సో ఒక టార్గెట్ పాయింట్ ఉంది దానికి, అక్కడ వరకు వెళ్ళాలి అని ఉంది. సో ఆ టార్గెట్ పాయింట్లోకి మనం ఫైర్ చేస్తున్నాం కదా, సో ఈ మిజైల్ అనేది ఆ టార్గెట్ ప్లేన్ని ఒక ప్లేన్ని సెట్ చేస్తారన్నమాట అక్కడ. సో ఆ టార్గెట్ ప్లేన్ ఎక్కడైతే ఇప్పుడు టార్గెట్ ప్లేన్ అనేది మిజైల్ అనుకోండి, సో ఈ దీన్ని వెళ్ళి దీన్ని హిట్ చేయాలన్నమాట. అంటే దీన్ని వెళ్ళి మనం ఫైర్ చేసినప్పుడు ఒక లాంచర్ నుంచి, ఇది ఒక లాంచర్ అనుకుందాం ఇక్కడ, సో ఈ లాంచర్ నుంచి మనం ఇది హిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ దీస్ టార్గెట్ ప్లేన్ పొజిషన్ అండ్ ఫైర్ టు ప్లేన్ పొజిషన్స్ ఆర్ సెన్సర్ కంటిన్యూస్లీ. అంటే ఇప్పుడు ఈ పొజిషన్ అంటే కరెక్ట్గా ఉంటేనే కదా హిట్ అవుతుంది, అంటే ఇన్ కేస్ మనము ఆ యాంగిల్ అనేది మెయింటైన్ చేయాలి, సో ఇలా ఉంటేనే ఇక్కడ హిట్ అవుతుంది అని తెలియాలి. సో ఈ రెండు కరెక్ట్ ఉంటేనే కాబట్టి, సో ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని అంటే ఫైర్ ప్లేన్ పొజిషన్ది టార్గెట్ ప్లేన్ పొజిషన్ది అది ఎక్కడ ఉన్నాయి పొజిషన్స్ అనేవి కంటిన్యూస్గా సెన్స్ చేస్తారన్నమాట. సో ఆ సెన్స్ దేనితో చేస్తారు, ట్రాకింగ్ రేడార్. సో ట్రాకింగ్ అంటే ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఎక్కడికి వెళ్తుంది ఎలా ఉంటుంది అనేది. సో ఈ ట్రాకింగ్ రీడర్తోని ఆ పొజిషన్స్ అనేది సెన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది ఏం చేస్తుంది, సిగ్నల్ ఇస్తుంది. దేనికి, సిగ్నల్ టు ద లాంచ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్కి సిగ్నల్ ఇస్తుంది అన్నమాట ఏమేమవుతుంది అని చెప్పేసి. అప్పుడు ఈ లాంచ్లో ఏమన్నా మనకు మిస్టేక్ ఉన్నా ఈ లాంచింగ్ యాంగిల్ అనేది ఉంటుంది, లాంచింగ్ యాంగిల్ అంటే ముందుగా లాంచింగ్ యాంగిల్ అంటే అది ఎలా హిట్ అవ్వాలి ఏ యాంగిల్లో పోవాలనేది. సో ఆ లాంచింగ్ యాంగిల్ ఎట్ ద లాంచర్ ఇట్ ఆల్సో గివెన్ టు ద కంప్యూటర్, అంటే ఆ యాంగిల్ ఇప్పుడు ఇన్కేస్ అసలు మేము వేరే డైరెక్షన్లో పోతుంది అనుకోండి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలని చెప్పేసి కూడా ఆ లాంచింగ్ యాంగిల్ కూడా ఆ కంప్యూటర్కి అనేది సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో ఇక ఎలా మనం ఆ టార్గెట్ని ఫిట్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ టూ సిగ్నల్స్ని కంపేర్ చేసి ఆ లాంచింగ్ కంప్యూటర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆ లాంచింగ్ కంపెనీకి ఇస్తుంది అనమాట. సో ద లాంచ్ కంప్యూటర్ ఇష్యూస్ ఏ లాంచింగ్ కమాండ్ టు లాంచర్ సో యాజ్ టు ఫైర్ ద మిజైల్ ఆర్ ఏ ప్లేన్. సో ఇవన్నీ కమాండ్స్ని రిసీవ్ చేసుకున్నాక సో అది ఎలా వెళ్ళాలి ఏ యాంగిల్లో వెళ్ళాలి ఏ పొజిషన్లో వెళ్ళాలని చెప్పేసి ఈ లాంచర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు మనం ఈ మిజైల్ అన్న ప్లేన్ అని ఒకటే కదా ఆల్మోస్ట్, అంటే అది కావచ్చు ఇది కావచ్చు. సో అప్పుడు ఈ కంప్యూటర్ అనేది ఇలా ఫైర్ చేయాలి ఈ యాంగిల్లో ఫైర్ చేయాలని చెప్పేసి అప్పుడు మనకి ఇస్తుంది అన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే కాన్స్టిట్యూట్స్ ఏ క్లోజ్డ్ లూప్, అంటే ఇది క్లోజ్డ్ లూప్ అవుతుంది అన్నమాట. ఇది క్లోజ్ లూప్ సిస్టమ్, అంటే ఇప్పుడు ఇది లాంచ్ అవ్వాలంటే మనకు ఒక సిగ్నల్ ఇక్కడ కావాలి, మళ్ళీ ఈ సిగ్నల్ దీనికి లాంచ్ అవ్వాలి, అంటే ఒక క్లోజ్ లూప్ ఫామ్ అవుతుంది కదా ఇక్కడ. సో దిస్ ఈజ్ ద మిజైల్ ఫైరింగ్ స్కీమ్. సో ఇక్కడ కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం, ఏం కంట్రోల్ చేస్తున్నాం, పొజిషన్ని యాంగిల్ని కంట్రోల్ చేస్తున్నాం అన్నమాట. సో లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కాన్స్టెంట్ టెన్షన్ రిలీయింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక పేపర్, సో ఇక్కడ ఇదేంటి పేపర్ షీట్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఇది థిన్ పేపర్ షీట్. సో ఈ పేపర్ షీట్ ఏమవుతుందంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇడ్లర్స్, సో ఈ ఇడ్లర్స్ నుంచి ఆ పేపర్ షీట్ అనేది పాస్ అవుతుంది. ఒక టూ ఇడ్లర్స్ అండ్ వన్ జాకీ, ఇక్కడ వచ్చేసి జాకీ అనమాట. సో ఈ జాకీలో నుంచి ఆ పేపర్ షీట్ అనేది పాస్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే జాకీ రోల్. సో ఈ జాకీ రోల్ నుంచి పాస్ అయినప్పుడు ఈ జాకీ రోల్ ఏమవుతుందంటే వర్టికల్గా ఉంది కదా, ఈ వర్టికల్ పొజిషన్లో ఉంది. సో అది ఓన్లీ వర్టికల్ పొజిషన్లోనే ఉంటుంది. అది టెన్షన్ అనేది అంటే మనకి ఒక స్ప్రింగ్ కదా, మనకి ఏముంటుంది టెన్షన్ అనేది ఉంటుంది కదా స్ప్రింగ్లో. సో ఆ టెన్షన్లో స్ప్రింగ్లో ఉండి దాని వెయిట్ అనేది మొత్తం సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ ఈ టెన్షన్లో ఏమన్నా చేంజ్ ఉన్నా, అంటే ఇప్పుడు మనకి సపోర్ట్ ఇక్కడ ఇది చేంజ్ అవుతుంది కదా ఇలా, సో ఈ చేంజ్ అయ్యేటప్పుడు కూడా స్ప్రింగ్ ఏమైనా మూవ్మెంట్ అలా ఏమైనా ఇచ్చినా కూడా అది వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అప్వర్డ్స్, అంటే ఒకవేళ టెన్షన్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఆ టెన్షన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అది వర్టికల్గా అప్వర్డ్స్ వెళ్తుంది అనమాట, పైకి వెళ్తుంది ఇలా ఈ పొజిషన్లో. సో ఇన్ కేస్ ఒకవేళ టెన్షన్ అనేది తక్కువ ఉంటే డౌన్వర్డ్స్ వస్తుంటాయి, ఈ డైరెక్షన్లో డౌన్వర్డ్స్ వస్తుంది అనమాట. సో ద వర్టికల్ మోషన్ ఆఫ్ ది జాకీ ఈజ్ టు చేంజ్ ద ఫీల్డ్ కరెంట్ ఆఫ్ ది డ్రైవ్ మోటర్.
సో ఈ వర్టికల్ మోషన్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఉంటుంది కదా ఛార్జ్, ఇప్పుడు మనకి ఏదైతే మోటార్ అంతా రన్ అవుతుందో ఒక సప్లై ఇస్తేనే రన్ అవుతుంది. సో ఆ మోటార్ యొక్క కరెంట్ ఫీల్డ్ కరెంట్ని ఒక చేంజ్ చేయడం కోసం ఇది వర్టికల్ పొజిషన్లో మూవ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏం సప్లై ఇస్తున్నాం, డిసి సప్లై ఇస్తున్నాం. సో ఈ డీసీ మోటార్ది మొత్తం చేంజ్ చేయడం కోసం, ఫీల్డ్ కరెంట్ని చేంజ్ చేయడం కోసం, ఫీల్డ్ కరెంట్ని చేంజ్ చేయడం కోసం ఇది వర్టికల్ పొజిషన్లో మూవ్ అవుతుంది. సో ఇదేంటి, కాన్స్టెంట్ టెన్షన్ రిలయన్స్ సిస్టమ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఏం కంట్రోల్ చేస్తున్నాం, ఇక్కడ ఫీల్డ్ కరెంట్ని కంట్రోల్ చేస్తున్నాం. సో అర్థమవుంది కదా మెయిన్ ఏంటి, మనకి కంట్రోల్ సిస్టమ్ అంటేనే కంట్రోల్ చేయడం. అంటే ఏదన్నా స్పీడ్ ఎక్కువ ఉన్నా, ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో స్పీడ్ ఎక్కువ ఉన్నందుకు కంట్రోల్ చేసాము. అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏమంటారు డీసీ మోటార్ది కూడా స్పీడ్ తగ్గకుండా, ఇక్కడ ఏమో హీట్, ఇక్కడ స్పీడ్, అండ్ ఇక్కడేమో మనకి యాంగిల్ అండ్ పొజిషన్, ఇక్కడ వచ్చేసి మనం డీసీ ఏమంటారు ఫీల్డ్ కరెంట్ని తక్కువ చేయడం కోసము దీన్ని యూజ్ చేస్తాం. సో కంట్రోల్ సిస్టమ్ ఇస్ టు కంట్రోల్ ద సమ్ ఆఫ్ ది అవుట్పుట్ బై వేరింగ్ ద ఇన్పుట్. సో ఇన్పుట్ని చేంజ్ చేస్తూ అవుట్పుట్ని వేరీ చేస్తున్నాం అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఇండస్ట్రియల్ కంట్రోల్ ఎగ్జాంపుల్స్.